ముసలోడిని ముసలోడు కాక కురుడు అనాలా? ఒక మాట అన్నట్టు, తండ్రి వయస్సు ఉన్నటువంటి వ్యక్తిని ముసలోడు అంటాడా? మరి తండ్రి వయసు ఉంది కాబట్టి ముసలోడు అన్నారు. నా తండ్రి వయసు ఉంటే నేను ముసలోడు అన్న లేదు. జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసు ఉంటే ఏంటి 75 సంవత్సరాలు ముసలోడుగా కుర్రోడా? ఎందుకు అంత కోపం వచ్చింది నాకు అర్థం కాలేదు. ఏమయ్యా లోకేష్ బాబు ఎందుకు అవసరం అంత బాధేసింది నీకు? ముసలోడిని ముసలోడి అంత బాధ వచ్చింది? అసలు నాకు అర్థం కాలేదయ్యా. నువ్వు అనొచ్చా ముసలోడని మీ నాన్నే? ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మనవి చేస్తున్నా. మీ నాన్నని స్కిల్ కేసులో రోపలేస్తే ఏం ఆర్గ్యుమెంట్ చెప్పారే? మా నాన్న కొండలు ఎత్తుతాడు, మా నాన్న బండలు మోస్తాడు అని చెప్పారు ఆర్గ్యుమెంట్? మా నాన్న ముసలోడు, 75 సంవత్సరాలు అయిపోయింది, ఫ్యాన్ లేకపోతే బతకలేడు, 4 అడుగులు ముందుకు వేయలేకపోతున్నాడు, ఇంకా కొన్ని రోజులు ఇలాగే జైల్లో ఉంటే మా నాన్న ఏమైపోతాడో తెలియదు, ఏ వార్త వినాలో తెలియదు, ఈ వయసులో మా నాన్న జైల్లో పెడతారని బావురు బావురు మని ఏడ్చినటువంటి ఓ నారా లోకేష్ మర్చిపోయావా? చెప్పు వెళ్ళి. మా నాన్న ఎన్ని రోజులైనా జైల్లో ఉండగలిగినటువంటి ధైర్యవంతుడు, కుర్రవాడు, ఫ్యాన్ లేకపోయినా ఉంటాడు, ఏసీ లేకపోయినా ఉంటాడు, జైల్లో 50 రోజులు కాదు 40 రోజులు కాదు 90 రోజులు పెట్టినా ఉంటాడు అని చెప్పగలవా? జైల్లో పెడితేనే మీ నాన్న ముసలోడా? ఆరోగ్యం బాగోలేదా? గుండె వీకా? బయటకు వస్తేనేమో మా నాన్న గుండె ధైర్యం గలవాడు, మా నాన్న కుర్రోడు, మా నాన్న కొండలెక్కగలడు, బండలు మోయగలడు అని చెప్తావు. మళ్ళా మళ్ళీ అక్కడ బెయిల్ పిటిషన్ ఏమైనా ఆర్గ్యుమెంట్ చెప్పాల్సి వస్తే మా నాన్న అసలు చాలా ముసలోడండి, నడవలేకపోతున్నాడండి, తిరగలేకపోతున్నాడండి, ఏంది అన్ని కథలు, అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు, మీ నాన్న స్వభావమే నీకు వచ్చింది, ఇలాంటి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసేటప్పుడు కొద్దిగా లాజిక్ ఉండాలి. ఇంతకు ముందు మీరు మాట్లాడినటువంటి మాటల యొక్క సారాంశం కూడా తెలుసుకొని ఉండాలి తప్ప, ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముసలోడు అన్నాడు కాబట్టి మా నాన్న ముసలోడు కాదు, కొండలు ఎక్కుతాని కొంపదీసి కొండ ఎక్కించావు, కొండ ఎక్కిపోతాడు, ఇక అనుమానమే లేదు, పంచం కోసం కొండ ఎక్కించావు అనుకో, కొండ ఎక్కిపోతాడు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి సవాళ్లు చేసే కార్యక్రమం చేయకండి. ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికో లేక మీ తెలుగుదేశం క్యాడర్ ని ఉత్సాహపరచడానికో చేసిన ఉత్సాహపడని విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అంతేకాదు నా గురించి కూడా ఏదో మాట్లాడు, ఐ డోంట్ కేర్ దాట్. కుర్చీ మడత పెడతానంట ఈ మధ్యన, ఇప్పుడు చూసారా మీరు డయాస్ మీద వచ్చి కుర్చీ తీసుకొచ్చి ఇట మడత పెడుతున్నాడు. కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ బాబు అంత గొప్పవాడు ఎవడు లేడు, రాసుకోండి అయ్యా. గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీలు మడత పెట్టడంలో. ఒక కుర్చీ ఏంటది, శాసన మండలి కుర్చీ మడత పెట్టేశాడు. మంత్రి 5 శాఖల మంత్రి, 5నా 6 మరి ఎన్నో మంత్రి కుర్చీ మడత పెట్టేశాడు. మంగళగిరిలో కూర్చోవాయా అంటే నుంచున్నాడు, కూర్చున్నాడు, మంగళగిరి కుర్చీ మడత. ఇక చూసుకో రాసుకో, మడత పెట్టబోతున్నాడు తెలుగుదేశం కుర్చీనే. మడత పెట్టకపోతే అడగండి ఎన్నికలు అయిందో, తెలుగుదేశం కుర్చీనే మడత పెట్టేస్తాడు. ఏమీ సందేహం లేదు, నేను అనేక సార్లు చెప్తున్నా. అరే బాబు, మీ తెలుగుదేశానికి పట్టిన శని ఈ కుర్చీలు మడత పెట్టే లోకేశారా బాబు అంటే ఆహా, మీరు నా మాట నమ్మరు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం కుర్చీ కూడా టపాలను మడత పెట్టిన తర్వాత అరే రాంబాబు గారు చెప్పింది వినలేకపోయామండి, మా లోకేష్ వచ్చాడు శని పట్టింది పార్టీని మూసేశారు అనేటువంటి కార్యక్రమాలకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. సవాళ్లు స్వీకరించదలుచుకుంటే దమ్ముంటే వెన్నుపూసలో బలముంటే సవాలు స్వీకరించండి. ఎప్పుడో చెప్పాం సింగిల్ గా వచ్చే దమ్ముందా అని. ఆహా, మేము సింగిల్ గా రాలేమండి, సవాలు అయితే చేస్తాం. మేము వచ్చినప్పుడు మాత్రం గుంపులు గుంపులుగానే వస్తాం. అవును, మీరు గుంపులు గుంపులుగానే వస్తాం, ఇంకో గుంపు చాలా, ఈ 2 గుంపులు చాలా, ఇంకో 3వ గుంపు కోసం ఢిల్లీ తిరుగుతున్నారు, 3వ గుంపు కోసం ఢిల్లీ. మరి ఆ గుంపు ఏమైతే ఏమో మరి తెలియదు. ఈ డైరెక్ట్ గుంపులు కాకుండా ఇంకా రహస్యంగా గుంపులు ఢిల్లీలో ఇంకో గుంపు కోసం వెళ్తున్నారు. మీరు సవాళ్లు చేసేవాళ్ళు అంటాయా? సింగిల్ గా రానే వాళ్ళు సవాలు ఏం చేస్తారు? గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు సవాలు ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డిని సవాలు చేయగలిగినటువంటి సత్తా నారా వంశానికి లేదు, ఆ వరాహికి లేదు అనే విషయాన్ని
దయచేసి గుర్తు పెట్టుకోమని మనం చూస్తున్నాం. అసలు సవాళ్ళు ఏంటో ఎన్నికలకు ముందు వెళ్తాం, సవాళ్ళు ఏంటో నాకు అర్థం కాల. రండి చూసుకుందాం ఎన్నికల్లో.